ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు లోక్సభలో మాట్లాడిన సమాధానం ఇస్తూ ఆయన చెప్పిన సమాధానం కానీ లేకపోతే ప్రతిపక్షాలని సున్నితంగా విమర్శిస్తున్న తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. మోడీ ఎక్కడా కూడా ప్రతిపక్ష నాయకులు పేరును తీసుకురాకుండా 2004 నుంచి 2014 దాకా యూపీఏ హయాంలో జరిగిన 2G స్కామ్ కానీ లేకపోతే మళ్ళీ CGG స్కాములు ఇవన్నీ ప్రస్తావిస్తూ వచ్చారు. అంతేకాకుండా 2004 నుంచి 2014 దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా టెర్రరిజంతో నిండిపోయి ఉండేదని, తాను ఆనాడు శ్రీనగర్లో తిరంగా జెండా ఎగరేయటానికి టెర్రరిస్టులు హిట్లిస్ట్ను నన్ను చంపుతారన్న బెదిరించకుండా నేను అంత భయానక వాతావరణంలో శ్రీనగర్లో అడుగుపెట్టానని, కానీ ప్రస్తుతం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ టూరిస్టులతో నిండిపోయిందని, ప్రజలందరూ కూడా థియేటర్స్కి ఫ్రీగా వెళ్తున్నారని, అంతగా టెర్రరిజం తగ్గిపోయిందని చెప్పి టెర్రరిజం గురించి మాట్లాడారు. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ల గురించి కూడా గత 70 సంవత్సరాలు ఎన్ని కట్టారో ఈ 9 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విమానాశ్రయాలను తీసుకొచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ హార్వర్డ్ యూనివర్సిటీ ఇచ్చిన ద రేజ్ అండ్ డిక్లైన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఆ రీసెర్చ్ని ఒకసారి చదువుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. అంతేకాకుండా తను కొంతమంది మౌన బాబా అంటున్నారని, కానీ అలాంటి విమర్శలు తను పట్టించుకోనని, టీవీలో జరిగే డిబేట్లు కానీ టీవీలో వస్తున్న వార్తలు కానీ నేను చూడనని, కొంతమంది కొన్ని ప్రింట్ మీడియా బ్యానర్లో తను విమర్శిస్తూ రాస్తూ ఉంటారని, దానికి ఏమీ నేను అసలు ప్రతిస్పందించనని, ఎందుకంటే నన్ను భారతదేశ ప్రజలు ఎప్పుడూ వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటూ ఉంటారని, నా జీవితం దేశానికి అంకితం అంటూ బీజేపీ ఎన్డీఏ ఎంపీలు హర్షధ్వానాల మధ్య ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. అంతేకాకుండా ఈ 9 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి, ఆయుష్మాన్ భారత్ గురించి, 2 కోట్ల మందికి కరోనా సమయంలో ఎట్లా ఆదుకుంది ఆ స్కీమ్ అని, అంతేకాకుండా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఇంటర్ కనెక్టివిటీ గురించి, రైళ్ళ గురించి నన్ను చాలా తీవ్ర విమర్శలు చేశారని, వందే భారత్ ప్రవేశపెడుతున్నప్పుడు ప్రతిపక్షాలు నన్ను విమర్శించినాయి కానీ ఇప్పుడు ప్రతి ఎంపీ కూడా ప్రతిపక్షాల నుంచి కూడా నాకు ఉత్తరాలు రాస్తున్నారు, లేకపోతే నాకు కాల్స్ చేసి అడుగుతున్నారు వాళ్ళ నియోజకవర్గాలు కానీ ఈ లింక్ నుంచి అక్కడ దాకా వందే భారత్ రైలు కావాలని. అంతగా సక్సెస్ అయింది వందే భారత్ ట్రైన్ అనేది కూడా ఒక్కొక్క దాని గురించి క్లియర్ కట్గా ఆయన ఈ 9 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. కొంతమంది ఫ్యామిలీలో ఒకరి గురించి ఆలోచిస్తారని, కానీ తనకి భారతదేశంలో 25 కోట్ల ఫ్యామిలీస్ ఉన్నాయని, వాళ్ళందరికీ అందరి గురించి ఆలోచించే వ్యక్తి నేనని, అంతేకాకుండా కుటుంబ పాలన ఇలాంటి వాటికి నేను చాలా దూరం అని చెప్పి నరేంద్ర మోడీ ఈరోజు లోక్సభలో మాట్లాడుతూ ఇవన్నీ చెప్పినప్పుడు బీజేపీ ఎంపీ వీళ్ళు కొంతమంది బయటకు వచ్చి కూడా 2024లో ఖచ్చితంగా మోడీయే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని, 2023లో జరిగే 9 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మోడీ ఆహాభావాలు కూడా ఈరోజు లోక్సభలో చాలా ఉత్సాహం కనిపించారు. ఎప్పుడు లేదు అంత, అంటే ఒక రకంగా చెప్పాలంటే హైపర్ యాక్టివ్గా కూడా అంటారు. ఆయన విశ్వాసం చూసిన ఆయన మాట తీరు కానీ ఆహాభావాలని కానీ, లేకపోతే ఆయన వ్యక్తపరిచిన లేకపోతే సున్నితమైన కౌంటర్లు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కానీ, అలాగే ప్రతిపక్షాలకి ఆయన ఇచ్చిన చేసిన విమర్శల్ని, ఆయన ఉత్సాహాన్ని చూసి బీజేపీ ఎంపీలు కూడా చాలామంది ఆశ్చర్యపోయారు. ఇదంతా కూడా ఒక పాజిటివ్ థింకింగ్ అని, నరేంద్ర మోడీ గౌరవ్ గర్వ్ గ్లోరీ ఈ మూడు వీటితోనే మళ్ళీ 2024 ఎన్నికలకు ముందుకెళ్తారని చెప్పి బీజేపీ ఎంపీలు లోక్సభలో నరేంద్ర మోడీ మాట్లాడాక ఒక రకమైన విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ఇది బీజేపీ శ్రేణులు కూడా చాలా ఆనందపరుస్తుంది. బయటకు వచ్చాక ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ తన ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా నరేంద్ర మోడీ తప్పించుకున్నారని చెప్పి అన్నప్పటికీ, నరేంద్ర మోడీ ఈరోజు మాట్లాడిన తీరు ప్రజల్లో బాగా కనెక్ట్ అయిందని, అట్లాగే ఎంపీలు, బీజేపీ ఎంపీలు, అట్లాగే ఎన్డీఏ ఎంపీలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు.